Congratulations, Radha. Hearty congratulations. Thank you. Yev tendi danta. Ni nida naaku na abhimana ne ki anuraga ne ki idoka kanuk. Meeru bale bale. Ye kan kyu? Me anubhavinche danta meeru chindega. Meeru ma yajamani. Upadi kalpinchina varni. Devulla chudalani ma nanagaru pade pade cheptuntaru. Meeru naaku satkaram chesina cheyakapoyina. Mee meeda gauravam naaku eppudu untundi. గౌరవం అనేది కేవలం మనసుకు సంబంధించింది అభిమానం అనురాగం హృదయానికి సంబంధించింది నేను ఎప్పుడూ నీ నుంచి కోరుకునేవాడిని మీరు తమాషాగా మాట్లాడతారు సుధాకర్ గారు ఆ బై ద బై నేను ఇవేళ బయలుదేరి మా ఊరు వెళ్ళాలి ఎందుకు అర్జెంటుగా రమ్మని అమ్మగారు టెలిగ్రామ్ ఇచ్చారు ఈ నెల రోజులు మనమంతా కలిసి హాయిగా ఏ ఊటీకో డార్జిలింగ్కో వెళ్ళవచ్చు అనుకున్నాను కానీ ఆశలు ఒకవైపు లాగుతుంటే బాధ్యతలు మరొక వైపు లాగుతున్నాయి వెల్ पोगटलू चपटलू पूलगंडल पारी
నాన్నా ఈసారి చాలా దూర ప్రదేశాలకు వెళ్ళిపోదాం నాన్న అలాగే అమ్మా ఎవరకన్నారు మరి ఎక్కడికి వెళ్దాం ఆ కులు నాన్న చెప్పగా వెళ్ళడమే కానీ చూడలేదు కులు వాలికి వెళ్దాం నాన్న కులుకా ఆ వెళ్తే ఈ టైంకి వెళ్ళాలట చుట్టూ మంచి కొండలు చల్లటి గాలి దూరమైన కనిపించే లోయలు చాలా బాగుంటుందట ఇక్కడ ఎండల మండిపోయే మనకి అక్కడ చాలా హాయిగా ఉంటుందట నాన్న 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 వెళ్దాం నాన్న అలాగే అమ్మా इंत अंदम वातावरण चति वेणु गुंतुर्य निजा गोपय्यवे अच्छे नी देवते वी नी कड़ा दिगरादम्मगार ఒళ్ళంత కళ్ళు చూసుకొని మనసంత మాట చేసుకొని పిలిస్తే ఒక దేవతేవిటమ్మగారు ఆ దేవుడే దిగి రావాలి
ఎవరో దొరసానమ్మా రాధార్ బంగ్లాలో దిగిందట దేవుడే తాతయ్య వచ్చి చెప్పాడు రెండు పుట్ల రెండు సేర్ పాలు కావాలట రెండు సేర్ల పాలే అయితే ఎవరో గొప్పారే అన్నమాట ఎవరో పట్నం నుంచి వచ్చిందట దేవతలా అందట దేవత అయితే అమ్మాయి గారేమో చూడు ఎవరు కనపట్టలా రారా అమ్మగారు మా జానకమ్మ అంటే అంటే మా చెల్లెమ్మ అమ్మగారు ఎంత అందంగా ఉన్నారు అమ్మగారు తండ్రమ్మ గారు ఇదిగో జానకమ్మ అమ్మగారు నన్ను గురించి ఏమన్నారు తెలుసా నేను చాలా తెలివిగల వాడినంట ఇంగ్లీష్ లో ఇంకేమేమిటో అన్నారు అమ్మగారు మా జానకమ్మ ఏంటో చెప్పండి ఫిలాసఫర్ అది నేనంట తెలిసిందా యాక్ట్ వెరీ గుడ్ ఆకాశం దిగి వచ్చిన దేవత అనిపించింది అవును దేవతలా ఉంది కదూ ఏమో ఎవరికి తెలుసు ఎవరికో తెలిసేదేమిటి నాకు తెలుసు అచ్చం అలాగే ఉంది సరే బాబు అలాగే ఉంది ఆవిడేదో ఆకాశం నుంచి దిగి వచ్చినట్టు ఇప్పటికి 100 సార్లు చెప్పావు ఆవిడే అందంగా నవ్వుతుంది తీయగా మాట్లాడుతుంది ఆవిడ జడ బారుగా తాచుపావులా ఉంటుంది ఆవిడ కళ్ళు నక్షత్రాల్లా మెరుస్తాయి నడిస్తే ఎలా ఉంటుంది పిల్లగాలికి కదిలే మల్లె తీగలా ఉంటుంది ఆవిడ మీద పాట రాయింది నిద్ర పట్టేటట్లేదే మీద నేను పాట రాయించుకుంటా ఆవిడే పాటకి పల్లవిలా ఉంటుంది అతను పాటలు కూడా రాస్తాడా పాటలు రాయటం అడిగి వచ్చమ్మ గారు నోటికి వచ్చిన పదాలు పాడతాడు మనసులో ఉన్న మాటలు చెప్తాడు ఏదో అడిదంతా ఊసిపోనేవారు అమ్మగారు అంత ఈజీగా తీసిపారేకు అతని పాట వింటుంటే ఏదో తన్మయత్వం కలిగింది అతను మామూలు మనిషి కాదు
మంచి కవి పెద్ద ఫిలాసఫర్ ఏటో నమ్మగారు మా గోపయ్యకి పిల్లలగో నేర్పిన పెద్దయన ఇట్టాగే అనేవాడు ఆడు పిల్లలగో చేతో పట్టుకొని ఊర్తూ ఉంటే వాడు వొళ్ళు వాడే మర్చిపోతాడు అమ్మగారు అమ్మగారు తవర్లంటోరికి మా గోపయ్య పాట నచ్చిందంటే ఆడు ఎక్కడ పుట్టాల్సినోడు ఇప్పుడు మాత్రం ఏం తాత అతని పాట మా పట్నం వాళ్ళు ఉంటే మంత్రముగ్ధులైపోతారు ఈ కొండలు కొండలు వదిలేసి అతను మా పట్నం వస్తే అతని పాటతో లక్షలాది మంది ప్రజల్ని పిచ్చివాళ్ళని చేస్తాడు चूचे देवत एलते माटल अम्मगार गोपय्या चाने रे पोदी लिखते दाखी पनल निंता नीन मनसो पे पन पाड़े कोपन तो पोल नी मन के అంతరహస్యమా రాత్రంతా మీ మీద పాట కట్టాలనుకుని తెగ యాతన పడిపోయాను అమ్మగారు నా మీద పాట రాస్తావా రాత నాకేం తెలుసు అమ్మగారు గొంతెత్తితే పాట మనసిప్పితే మాట కానీ మీ విషయంలో దీంత అసాధ్య కుదరలేదు అమ్మగారు ఎందుకని నా పాట కంటే మీరు అందంగా ఉంటారు గనక గోపయ్య నేనేమైన తప్పుమాటన్నానా మనసులో పెట్టుకోకండి లేదు గోపయ్య నాకు తెలియకుండానే నువ్వు చెప్పే ప్రతి సత్యం నా మనసులో చెరగని ముద్ర వేసుకుంది నిన్ను నీ జ్ఞాపకాలను నా మనసులో పెట్టుకోకపోవడం సాధ్యం కాదేమో దానికి కారణం నాకు తెలుసు అమ్మగారు ఏంటి ఏముంది రెండు ప్రాణాలు ఈ జన్మలో కలుసుకున్నాయనుకోండి ఊసులు పంచుకుంటాయి ఊహలు పెంచుకుంటాయి అంతే ఎన్ని జన్మలెత్తినా ఆ రెండు ప్రాణాలు అలా కలుసుకోవాల్సిందే అని మా గురువుగారు చెప్పారు నిజం గోపయ్య మన ఇద్దరి మధ్య ఈ తీయటి ఆకర్షణ ఈ జన్మది కాదనుకుంటాను ఏమిటి దేవుడే తాత పాలు నూపి తిరుగుతున్నావా అమ్మాయి గారితో నువ్వు మాట్లాడుతున్నావుగా అందుకని నేను తీశానులే కాఫీ టైం అయిపోతుందని కాఫీకి వేళైంది పదండి అమ్మగారు చూడు గోపయ్య నా పేరు అమ్మగారు కాదు చాత ఇక మీదట అలాగే పిలవాలి తెలుసుందా అలాగే అమ్మగారు మళ్ళీ అమ్మగారు అరే ఆ గాయం ఏంటి రషీదా నేను ఎలుగుబంటి పంజాత కొట్టింది అమ్మగారు మరి మందు వేయలేదు కొండల్లో కోనల్లో తిరిగే వాళ్ళకి మందు ఏమిటి అమ్మగారు మన్నే మందు ఇంత మందు చల్లాను మై గాడ్ పట్టు చల్లితే సెప్టిక్ కాదు టిప్టిక్ టిప్టిక్ అంటే నా తలకాయ మందు వేస్తాను పద कुछ गोपय मंटा चल चाले टिफिन
టిఫిన్ తీసుకో గొప్పయ్య. అన్నయ్య ఏంటి అన్నయ్య పొద్దుకుపోయింది ఇంకా ఎక్కడే ఉన్నావు? దొడ్లో గొర్రెలేమో నన్ను ఏడిపిస్తున్నాయి. వస్తానమ్మ. అదేంటి గొప్పయ్య టిఫిన్ తీసుకుని వెళ్ళు. జానకి నువ్వు కూడా రా. వద్దమ్మ గారు అవి తిండం నాకు రాదు. అమ్మగారు చెప్తే కాదనకూడదు. ఇంకోటి కూడా తీసుకో. ఒకటి చాలా అమ్మగారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ గారు ఎవరా బాబు? నా చెల్లెలు జానకి చిన్నతనంలోనే కన్న తల్లి ప్రేమ కరువు అయ్యింది. నా గుండెల మీద పెట్టుకు పెంచారు. ఎన్నో పాటలు పాడుకున్నా ఆ తీయదనమే ఇంకా నా కంఠంలో మిగులుంది బాబు. జానకి నాకు చెల్లెలే కాదు కన్న తల్లి. నాకింత అన్నం పెడుతుంది. అటువంటి నా జీవిత సర్వస్వాన్ని ఈనాడు మీ చేతుల్లో పెట్టబోతున్నాను. ఏమిటో అనుకున్నాను మీ గోపయ్య గడిచివాడేనయ్యా? నా సర్వస్వం అమ్మయ్యేనని కాడు కడిగి తన చేతులు కడుక్కోవాలనుకుంటున్నాడు. అవును బాబు, మా గోపయ్య అంతకంటే ఏమివ్వగలడు? ఆడి దగ్గర ఉండదల్లా మంచితనం ఒక్కటే. దాంతో కడుపు నిండదయ్యా. మా అబ్బాయి 10 ఎకరాల మాగానికి ఏకైక వారసుడు. మాకు మాగాని లేకపోయినా మా జానకి బంగారం లాంటి మనసుంది బాబు. మొహమాట ఎందుకు? కట్నం 2000 చేసుకోమంటున్నారు శర్మాడు గారు. బాబు గొర్రెలు కాసుకు బతికేవాడు అంత కట్నం ఎట్ట ఇస్తాడు బాబు? దానికి సమాధానం చెప్పవలసింది మేము కాదు. లేవండి లేవండి, జరిగేట్లేదు. ఆగండి ఆగండి, కట్నమే కాదు నా చెల్లెలి కోసం ప్రాణం మేము అన్నా ఇస్తాను. ఉండండి బాబు. అమ్మా ఎవరిస్తాం అన్నయ్య? మన దగ్గర ఏముందనిస్తాం? నాకు పెళ్లి అవుతే ఏముంటుంది? వాళ్ళని పంపించి అమ్మా రమ్మన్నది పమ్మనటానికి కాదమ్మా, ఈ తీయని క్షణం కోసమే కదమ్మా ఇన్నాళ్ళు వేచి ఉన్నది. గొర్రెలను బేరం పెడతాను, ఇంటికి ధర కట్టిస్తాను, అవసరమైతే నేనే ఎవరి దగ్గర నవ్వుతూ ఉంటానమ్మా. నువ్వు వెళ్ళాక ఈ ఒక్క ప్రాణానికి కావాల్సిందే ఉందమ్మా. ఎక్కడున్నా పట్టెడు అన్నం దొరుకుతుంది. నా చెల్లెల్ని ఒక ఇంటి దాన్ని చేశాను అన్న ఆనందంతో నా కడుపు నిండిపోతుందమ్మా. బాబు 4 నెలలు గడివేవండి, ఈలోగా డబ్బు కూడబెట్టుకుని పెళ్లికి ముహూర్తాలు పెట్టించుకొస్తాను. అయితే ఇంకే అయ్యా, మరి తాంబూలాలు పుచ్చుకుంటే పోలా? ఓ అలాగే కానివ్వండి గోపయ్య, ఆ తాంబూలాలు అయ్యగారికి అంది. అలాగే బాబు తీసుకోండి. శుభం. ఎళ్ళొస్తాను గోపయ్య. అమ్మగారు తమరా రండి అమ్మగారు రండి. ఏ గోపయ్య, నేను మంచి సమయానికి వచ్చినట్టున్నాను. జానకి పెళ్లి కూతురు కాబోతుందన్నమాట. నా బంగారు కళ్ళు పండబోతున్నాయి అమ్మగారు. ఏం జానకి సిగ్గా? సిగ్గేంటమ్మా నామకు? మీరే చెప్పండి, 2000 కట్ని వచ్చే బతికేనమ్మది? వాళ్ళకి సిగ్గులా కడిగారంటే సరే, వీళ్ళు గారు ఉన్న కొంప గోడు అమ్మి నాకు పెళ్లి చేస్తారంట. పెళ్లి? దీని కోపం అంతా నేను ఒంటరి వాడిని అయిపోతానని అమ్మగారు. లేకపోతే ఏంటన్నయ్య, అన్నం చేతిలో పట్టుకుని అరగంట పిలిస్తే గాని నీకు తిండే గుర్తురాదే? నేను లేకపోతే నీ ఆల్నా పాలనా ఎవరు చూస్తారు? అట్టయితే ముందు నువ్వు పెళ్లి చేసుకొని నాకు వదినమ్మని తీసురా. నిన్ను ఆవిడ చేతుల్లో పెట్టి నేను అలాగే వెళ్తాను. అవును గోపయ్య, జానకి చెప్పేది కూడా నిజమే. ముందు ఆ పని చేయరాదు? మీరు మంచివారే అమ్మగారు, ఈ బ్రతుకు అది ఒకటే తక్కువ. గోపయ్య నువ్వేం అనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను. చెప్పండి అమ్మగారు. నీకు అభ్యంతరం లేకపోతే జానకి పెళ్లికి కావాల్సిన డబ్బు నేను ఇస్తాను. అమ్మగారు నీకంత గొప్ప మనసుంది, అదే 10000. నా చెల్లెల్ని నేను గర్వంగా పెంచుకున్నాను, ఆ ఘనత నాకే దక్కాలమ్మగారు. మరొకరి డబ్బుతో పెళ్లి చేసి ఆ ఆనందంలో పాలు పంచలేను. అవును గోపయ్య, నే ఆదుకున్నావు అనుకున్నానే కాని నీ ఆత్మగౌరవాన్ని గురించి ఆలోచించనే లేదు. సరేలే, రేపు కనిపిస్తావుగా? రేపు ఎక్కడ కనిపిస్తాడమ్మగారు, గంపిడి చీకటి నెత్తులేసుకొని కొండ ఎక్కుతున్నావు. కొండ ఎక్కడా ఎందుకు? అవునమ్మగారు, రేపు శ్రావణ పౌర్ణమి కదూ, ప్రతి పున్నమి నాడు కొండవతల వేణుగోపాల స్వామికి పూజ చేయటం మా ఆచారం. అలాగా గోపయ్య, నేను అక్కడికి రావచ్చా? అలాగే అమ్మగారు.
ఈ శ్రావణ పున్నమి లోకానికే కాదు నా జీవితంలోనే వెన్నెల చిలికించిన రోజు చంద్రబింబం లాంటి చెల్లెల్ని ప్రసాదించిన రోజు అది కాలాలు పట్టి పసుపుతో చల్లగా ఉంది నిండా నింపుకున్న అనురాగందప్ప ఈ పేద నయనికి ఇంకేమివ్వగలడమ్మా నాకేమివ్వక్కర్లేదు ఇచ్చేదేదో దేవుడే ఇచ్చాడు బంగారం లాంటి అన్నయ్యని అన్నయ్య అందుకే జానక అంటే నాకు చాలా ఇష్టం మీరు మంచివారుగానే సరిపోయింది పెళ్ళయ్యాక దాని ముగ్గురు ముందు కూడా అలా అంటే నీకు అనుమానం అక్కర్లేదు గోపయ్య పెళ్లి కాగానే ప్రతి ఆడది గంభీరమైన స్త్రీమూర్తిగా తల్లిగా అనురాగవల్లిగా ఆదర్శమూర్తిగా మారిపోతుంది అబ్బా ఎంత బాగా చెప్పారు అబ్బగారు మా చెల్లెలు కూడా అలా అవ్వాలని దీవించండి అట్టగే అట్టగే పాప అమ్మాయి గారు కూడా అలసిపోయారు ఏంటి అలసిపోయినా అలసిపోవటం ఏంటి అమ్మగారు కనబడతా ఉంటే సరే నీకంటే ముందు నడుస్తాను పందెం పందెం ఓకే ఓకే ఒకటి రెండు చెప్పలేను చెప్పండి అమ్మగారు చెప్పండి ఒకటి రెండు అమ్మగారు రండి సార్ అమ్మగారికి ఒకటో నెంబర్ ఒక కంప్యూటర్ మీరు కింద కూర్చోకూడదు అమ్మగారు దుమ్మగారు అంతా దానికి ఏంది అమౌంట్ పడ ఏంటి ఏమిటిది ఏం లేదు అమ్మగారు బస్తీలో చల్లగా కూర్చుని ఎచ్చగా కాఫీ తాగి అలవాటు అందుకని ఇప్పుడు కూర్చోండి కూర్చోనా మళ్ళీ వచ్చింది ఏం లేదన్నయ్య అమ్మగారు మళ్ళీ పూలు లాంటి బట్టలు కట్టుకున్నారు ఈ బలం మీద కూర్చుంటే గల్లంతే ఎక్కడైనా గోడ పట్టది ఏంటిది మీకు తెలియదు అమ్మగారు సంవత్సరం పొడుగు తమ ఆవు పాలమ్మిన మీ బట్టల ఖరీదు అంత చేయదు అందుకని నన్ను మీతో హాయిగా ఉండేవారన్నమాట మాతో గడిపినంత మాత్రానా మీరు మాలో ఒకరైపోగలరా కాలేనంటావా కావాలనుకోవటం మీ గొప్పదనం అమ్మగారు మా స్థితికి మీరు దిగిరాగలరేమో గాని మీ స్థాయికి మేము ఎదిగిపోలేము అమ్మగారు మా బతుకులు ఈ బల్ల లాంటి ఈ బట్టలే చెబుతున్నాయి మీకు మాకు ఎంత దూరం నిజమే గోపయ్య నేను నాలాగే ఉంటూ మీలో ఒకరిని కావాలనుకోవడం పొరపాటే అమ్మగారు కష్టదియ్యా అస్సలు మాలాగే ఉన్నారు ఇప్పుడు పట్నం వాళ్ళు చూస్తే అస్సలు గుర్తుపట్టలేదు జానకి అమ్మగారేది జానకి చూచావా మనలో ఒకరు కావాలని అమ్మగారు ఎంత అదుద్దా పడుతున్నారు రంగుల కల్లా రాధమ్మగారు వచ్చారు నా మాటకి పాటకి ఆ మాటకొస్తే నా జీవితానికే కొత్త విలువనిచ్చారు జానకి అమ్మగారు నన్ను గురించి నీతో ఏమైనా అన్నారా ఏమిటి మాట్లాడు కొత్త పెళ్లి కూతురులా మురుతుకుపోయావు మీరా
మనసులో ఉన్నది ఊహించుకున్నది బయటికి చెప్పేశాం అంతేగా అది కాదమ్మ గారు గోపయ్య ఏకాంతం మనుషులు ఎంత దగ్గర చేస్తుందో ఇప్పుడు అర్థమైంది అది సరే మీరు ఈ బట్టల్లో వేసుకోకూడదా మిమ్మల్ని నా నుంచి దూరం చేసి ఆ అంతస్తుని నేనే దూరం చేసేశాను కానీ కాసేపేగా చూడు గోపయ్య ఇక మీదట నన్ను చూసి మీరు అనవసరమైన మర్యాదలు మానేయాలి ఇప్పుడు నేను కూడా మీలో ఒకదాన్ని ఈ పట్లేసుకొని అమ్మగారు నీ గుంటంతా పట్టేశారు ఇక నీ ఆట కట్టు నేడే తెలిసింది ఈనాడే తెలిసింది నేడే తెలిసింది ఈనాడే తెలిసింది కమ్మని కలగేరు బొమ్మస్తే కమ్మని కలగే రూపం వస్తే పది నీలాగే ఉంటుందని నేడే తెలిసింది ఈనాడే తెలిసింది అంత మంచి మనసుంటుందని ఇంత మంచి రూపానికి అంత మంచి మనసుంటుందని ఆ మనసున అంతరాలకు తావన్నది లేనే లేదని ఆ మనసున అంతరాలకు తావన్నది లేనే లేదని అది వల చేదొక్కసారేనని ఆ వల పేరు విడిపోలేనిదని నేడే తెలిసింది ఈనాడే తెలిసింది ఈనాడే తెలిసింది
తెలిసిందంతా నిజమవుతుందని ఎలా తెలుస్తుంది? అది చెప్పడానికి నేనెవరిని? ఆ దేవుడే చెప్పాలి. దేవుడా? ఎలా? ఎలా ఏంటి? మబ్బొస్తే వర్షం వస్తుందని మనకు ఎలా తెలుస్తుంది? అలాగే మనకు అర్థం కాని విషయాలన్నిటికీ ఆ దేవుడే అందమైన గుర్తులు పెట్టాడు. చెప్తాగా పదండి. స్వామి, మమ్మల్ని చల్లగా చూచి కాపాడు తండ్రి. భగవంతుడు మీ కోరిక మన్నించి మీ దాంపత్యాన్ని చల్లగా దీవించాడు. పది మందిని పోషించగల అంతస్తు ఐశ్వర్యం ఉంది. నువ్విలా తిరగటం నాకేం నచ్చలేదు. మనిషికి ఆనందాన్ని ఇచ్చేది కేవలం డబ్బు ఒక్కటే కాదమ్మా, ఇంకేదో ఉంది. ఆ నిజం నువ్వు నమ్మితే నన్ను ఇలా ఒంటరిగా విడిచిపోవు. అంటే ఏమిటో నేనే చెప్పాలా బాబు? ఈ వయస్సులో నీ కోరుకునేది ఏమిటో నీకు తెలియదా? నువ్వు ఇంటి వాడు వెళ్తే అమ్మా, మనం అనుకుంటే సరిపోతుందా? ఆ రోజు రావాలిగా. రావాలని నువ్వనుకోవాలిగా బాబు. నువ్వు రమ్మంటే కోరుకున్న కోడలు ఇంటికి వస్తుంది. నేను ఎరుకున్న వ్యక్తి, నువ్వు కోరుకునే కోడలు కావాలిగా. అది నిన్ను పిలిచింది గానమై, వేణు గానమై నా ప్రాణమై. జీవనయమున తరంగాల పైన మోహనమురళి రాగాలలోన, జీవనయమున తరంగాల పైన మోహనమురళి రాగాలలోన. సూర్య చంద్రులు వెలిగేదాకా
వెంటనే బయలుదేరితే గాని చీకటి పడక ముందే ఈ కొండలు లోయలు దాటి వెళ్ళలేం. ఇంతకు నేను వస్తున్నట్టు రాసిన ఉత్తరం ఏదో అందిందా లేదా? ఉత్తరం ఉత్తరం అందే ఉంటుంది సార్. అందే ఉంటుందా? ఏమిటి మాట్లాడేది? వచ్చేస్తుంటారు సార్, క్షణంలో అర క్షణంలో ఇక్కడ ఉంటారు. సంతోషించాం గానీ వెళ్ళి సామాన్లు సర్దు, అమ్మాయి రాగానే బయలుదేరాలి. అలాగే సార్. గోపయ్య, ఇన్నాళ్ళు ఆనందానికి అర్థం తెలియకుండా బ్రతికాను. పది మందికి ఆనందాన్ని పంచిపెట్టడమే పరమార్థం అనుకున్నాను. నా హృదయంలో మూసుకుపోయిన తలుపులు తెరిచావు, నా జీవితానికి ఒక అర్థాన్ని కల్పించావు. అవును గోపయ్య, ఇక నిన్ను విడిచి దూరం కాదు కానీను. అది సాధ్యమా? ఈ ప్రపంచం నాకెంతో దూరంగా ఉంది. అది నన్ను కోరుకునే ప్రపంచం, ఇది నేను కోరుకుంటున్న ప్రపంచం. గోపయ్య, నువ్వు నాతో పట్నం రాకూడదు. ఏమిటి, నీకే ఆనందం ఇవ్వలేని ప్రపంచంలోకి నన్ను ఎందుకు రమ్మంటావు? వచ్చి అక్కడ ఏం చేయమంటావు? అక్కడ నువ్వు చేయలేనిదంటూ ఏమీ లేదు. నీ పాటకు కోటాను కోట్ల మంది పరవశించిపోతారు, డబ్బు వర్షమై కురుస్తుంది. డబ్బు కోసం నేను పాట పాడాలా? అవును, నీ పాటలతో పిచ్చెత్తిపోయే మనుషుల్ని ఐశ్వర్యాన్ని చూపిస్తాను. రాధా, నా కోసం పాడుకోవటానికి నా పాట, దాన్ని బేరం పెట్టలే. అలా చేసినాడు నా విద్య నాకు శాపమవుతుంది. అవును, నువ్వన్నది నిజమే. నేను పూర్వం అనుకునే వస్తువుని అపవిత్రమైన స్థలానికి లాక్కుపోవాలని చూశాను. కానీ నువ్వు చేయించావు గోపయ్య, నీకోసం అన్ని వదులుకుంటాను. జీవితాంతం నీతోనే ఉంటాను గోపయ్య, నీతోనే ఉంటాను. హాయ్ డాడీ. డాడీ, డాడీ ఎంతసేపు వచ్చి వస్తున్నట్టు ఒక ఉత్తరమైనా రాయలేదే? రాశానమ్మా, కానీ చదివే తీరిక నీకు లేదని ఇక్కడికి వచ్చాక గానీ నాకు అర్థం కాలేదు. ఏమ్మా, అక్కడ పనికింటే ఇక్కడ తీరికని నొక్కరు? అబ్బే, అదేం కాదు డాడీ. మరే అరే, ఇదేంటి సామానం సర్దేస్తున్నారు? అవునమ్మా, మనం వెంటనే బయలుదేరి వెళ్ళిపోవాలి. ఇప్పుడే? ఇవాళే. ఇవాళ 30వ తేదీ అమ్మా, మర్చిపోయావా? డాడీ డాడీ, రేపు వెళదాం డాడీ. వీల్లేదమ్మా, సుధాకర్ గారు టెలిగ్రామ్ కూడా ఇచ్చారు. ఒకవేళ ఉత్తరం అందరేదేమని సందేహంతో నేనే బయలుదేరి వచ్చేశాను. అయితే ఇవాళ వెళ్ళిపోవాలి కదా? అవునమ్మా. డాడీ ఒక్క నిమిషం. అమ్మా చూడమ్మా, రాధా రాధా, నీకే చెప్తున్నది అమ్మా రాధా. అమ్మగారు, జానకి జానకి, కోపం ఏడి? ఇంకా ఇంటికి రాలేదమ్మా. అరే ఎక్కడున్నాడబ్బా? నేను అంతా వెతికానే. ఏమ్మా ఏమైంది, ఎందుకంత కంగారు పడుతున్నారు? జానకి, నేను వెంటనే పట్నం వెళ్ళాలి. ఇప్పుడా? మా నాన్నగారు వచ్చారు, వెళ్ళి తీరాలి. కానీ వెంటనే తిరిగి వచ్చేస్తాను. చూడు గోపయ్యతో చెప్పు, నేను చెప్పకుండా వెళుతున్నందుకు ఏమనుకోవద్దని చెప్పు. ఇదిగో నా అడ్రస్, వస్తాను మరి. ఇదిగో చూడు, మళ్ళీ తిరిగి వచ్చేస్తానని చెప్పు. అలాగేమ్మా. అన్నయ్య, రాధమ్మ గారు పట్నం వెళ్ళిపోయారు. వాళ్ళ నాన్నగారు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. నీతో చెప్పాలని వచ్చారు, నువ్వు కలపలేదు. నాతో చెప్పి వెళ్ళిపోయారు. మళ్ళీ వస్తానన్నారు, తప్పకుండా వస్తానన్నారు. ప్రేతమా
మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై పోయిన జన్మలో ఏదో శాపం మమ్మల్ని వేరు చేసింది. ఈ జన్మలో ఇంత ఆలస్యంగా నేను ఏకం కమ్మని మరేదో దైవం వరమిచ్చింది. ఏమిటమ్మా ఈ వరాలు శాపాలు? ఏదో పశువులు కాసుకు బ్రతికేవడం మీద ఎందుకమ్మా నీకు? ఆయన్ని చూస్తేను అలా తీసిపారేయు. మామూలు మనిషిలా కనిపించే మహానుభావుడతను. ఈ చెట్లు కొండలు గుట్టల్లాగే నిశ్చలంగా పవిత్రంగా ఈ ప్రకృతితో పాటు తను పెరిగాడు. తన పాటతో ఈ ప్రకృతిని మేలుకొల్పాడు. నాన్న, ఆయన్ని చూస్తే నువ్వు కూడా ఆరాధిస్తావు. నీ మీద నమ్మకంతోనే మళ్ళీ తిరిగి వస్తానని మాటిచ్చాను. మన నమ్మకాల్ని సుధాకర్ గారికి అమ్ముకున్నావమ్మా. ఆయన మనకు యజమాని. ఆయన చెప్పిందే మనకు వేదం అమ్మా. ఈ కీర్తి ప్రతిష్టలు, ఈ ఆస్తి పాత్రలు అన్ని ఉంది అడిగిపోతావా? ఒక అడిగి మంచి పాటకి అమ్ముడుపోతావా? అమ్ముడుపోయేది, కళలు అమ్ముకునేది ఇక్కడ సుధాకర్ గారు. మీరనుకుంటున్నట్టుగా అతను అడవి మనిషి కాదు. ఆ అడవికి ప్రాణం పోసే అపూర్వ గాయకుడు నాకు దేవుడు. మీరెక్కడుంటే అక్కడే కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటాం. నిన్ను నమ్ముకున్న ఈ ప్రపంచాన్ని ఏం చేస్తాం? నీ పాట కోసం, మాట కోసం, నీ చిరునవ్వు కోసం అరుగు కాసే ఈ లోకాన్ని ఏకమంటావు? నన్ను నమ్ముకున్న వాళ్ళని ఇంతకాలం ఆనందపరిచాను. నేను నమ్ముకున్న వ్యక్తి సమక్షంలో నన్ను కూడా ఆనందపడ్డవండి. అది ఆనందం కాదు, స్వార్థానికి నువ్వు పెట్టుకున్న ముద్దు పేరు. కావచ్చు, మీరెలా పిలిచినా నాకు బాధ లేదు. సుధాకర్ గారు, ప్రేమ త్యాగాన్ని కోరుతుంది, స్వార్థం ప్రేమనే కోరుకుంటుంది. బాధపడకండి సుధాకర్ గారు, నేను మీ నాటక సమాజాన్ని మధ్యలో వదిలేసి వెళ్ళను. ఇంకొక హీరోయిన్ కోసం ప్రయత్నించండి, ఆ తర్వాతే. నువ్వు లేకపోతే నాటకం నడవచ్చు రాధ, కానీ ఈ నాటక సమాజం మాత్రం నడవదు. ఎందుకని? నీకోసం ఈ నాటక సమాజం ఏర్పడింది కనుక. సుధాకర్ గారు. అవును రాధ, కడుపులో నీళ్లు కదలకుండా జీవించగల శ్రీమంతుణ్ణి. ఇంత శ్రమింపు పడుతున్నానో ఎప్పుడైనా ఆలోచించావా? నీకోసం, నీ ప్రేమ కోసం. అవును, నీతో చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. నా ప్రేమను చేతల్లో చూపగలిగాను, కానీ మాటల్లో చెప్పలేకపోయాను. ఆ చేతల్ని నువ్వు నా ఔదార్యంగా సమకట్టావు, అది నా దురదృష్టం. రాధ, అమ్మ కూడా మన పెళ్లి ఒప్పుకుంది. ఆనందంగా నేను కోరలు చేసుకుంటానండి. సుధాకర్ గారు, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని ఎప్పుడూ అదృష్టతో చూడలేదు. మిమ్మల్ని ఒక దేవుడిలాగా. దేవుడు? అతన్ని కూడా దేవుడనేగా అన్నా. మరి ఒక దేవుడికి దక్కేది కేవలం గౌరవం, మరొక దేవుడికి దక్కేది ప్రేమనా? నేనేమి చెప్పలేను, నా చేతుల్లో ఏమీ లేదు. నా ఇద్దరి అనుబంధం ఈనాటిది కాదనుకుంటాను. అదే మాట నేను అనుకోవచ్చుగా. అనుకుంటే అది నా తప్పంటారా? నా దురదృష్టం సరిపెట్టుకోమంటావా? సరిపెట్టుకుంటే అది మీ సంస్కారం అని ఆనందిస్తాను. సంస్కారం? మనసులో కలిగే కోరికల్ని మనసులోనే చిత్రవర్తి చేసుకోవడానికి నీలాంటి స్వార్థ పనులు పెట్టుకున్న చక్కని పేరు సంస్కారం. నీ ప్రయోజనాలకి నా ప్రేమను బలి చేయమంటాం, నీ సంతోషం కోసం నన్ను సర్వనాశనం కమ్మంటాం. ఇదే కానీ చెప్పే సంస్కారం. ఐఎమ్ సారీ రాధ, ఐఎమ్ రియలీ సారీ. నువ్వే అన్నావుగా ప్రేమ త్యాగాన్ని కోరుతుందని. ఆ త్యాగంతోనే నా ప్రేమను నిరూపించుకుంటాం. మీ మనసు బాధపడితే పర్వాలేదు. అతను గొప్ప కళాకారుడు అన్నావు కదా, పోనీ అతన్ని ఇక్కడ కనిపించు. ఆయన రారు. నువ్వు కోరినారా? ఆయన సంగతి నీకు తెలియదు. తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. వెళ్ళు రా, వెళ్ళి అతన్ని తీసుకురా. ఏది ఏమైనా నీ సంతోషమైనా కావాలి. సుధాకర్ గారు, మీరు మీరు మహానుభావులు. జీవితంలో నీకు ఎప్పుడు ఎదురుదెబ్బతగలన ఆదుకోవడానికి మిత్రుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. మర్చిపో.
పొద్దుకుంచి పంచే కలిసిపోయావు, అన్నం తిండుకొని రా అన్నయ్యా. నాకు అక్కడికి లేదు, నువ్వు వెళ్ళు. కోపం కాదు కసి. ఎవరి మీద? నా మీద నాకి. లేకపోతే కొండల్లో బ్రతికి నేనెక్కడ, బస్తీలో దేవతల బ్రతికి ఆమె ఇక్కడ. అంతస్తులు మరిచిపోయి మనసు ఇవ్వటానికి నాకెంత పొగరు. ఇంతలో ఎంత మారిపోయావు అన్నయ్య. మళ్ళీ ఆరాధన రావాలి, నువ్వు మామూలు మనిషి అవ్వాలి. గోపయ్య, 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 కొంప మునిగిపోయిందిరా, కొంప మునిగిపోయింది. మన జానకమ్మ బతుకు గంగలో కలిసిపోయింది. పెరుమాళ్ళు గారు నీ చిరుని సంబంధాన్ని వదులుకున్నాను, పెద్ద హస్తాన్ని కాసుపడి మరో సంబంధం చేసుకుంటున్నారా? రామ్మోహన్ పుచ్చుకున్న సంబంధాన్ని కాదని నా చెల్లెలి జీవితాన్ని నా నలుగురిలో నవ్వులు పనిచేస్తావా? ఏమిటయ్యా నువ్వు అనేది నా కొడుకు పెళ్లి, నా ఇష్టం. నాలుగు వేలు కష్టం ఇచ్చి సంబంధం వచ్చింది, చేసుకుంటున్నాను. ఏ తప్ప? తప్ప డబ్బు పిచ్చితో కళ్ళు మూసుకుపోయాను. ఇలాంటి వారికి తప్పులేం తెలుస్తాయి. డబ్బు కోసం కనుకొడుకు జీవితాన్ని పదార్లో దేవం పెట్టిన నీలాంటి నీచుడికి పవిత్రమైన పసుపుతాడు విధమే తెలుస్తుంది. గోపయ్య నువ్వు వాళ్ళు డబ్బు కోసం మనిషిని మార్చి మనిషిని కూర్చోబెట్టడానికి ఇదే వ్యాపారం కాదు, ఒక ఆడపిల్ల నిండు జీవితం. నిండు జీవితాలు పండుగెళ్ళు నీలాంటి పిచ్చి వాళ్ళకి. నాకు కావాల్సింది డబ్బు, వాళ్ళు ఇస్తున్నారు అనే గురించి చెప్పేదేమిటి? నన్ను కాదమ్మా, ఇక్కడ జరిగే పెళ్లి కాదు. జానకి నీ జీవితాన్ని నా వల్లేగా నువ్వు ఈ పనికి పడుకున్నా. నేనే లేకపోతే నీకే బాధ ఉండేది కాదు. పోతానన్నయ్య, ఇప్పుడే పోతాను. నీ చెల్లెలు కనపడకుండా పోతే అప్పుడైనా నీ మనసు చల్లబడుతుందేమో, ఇప్పుడే పోతాను. మళ్ళీ వంటలు మళ్ళీ తీసిపోతావా అమ్మా? పోనీ అన్నయ్య, నన్ను పోనీ. నన్ను ప్రాణంగా చూసుకునే అన్నయ్య గుండెల మీద కొంపటి కాలేను. అల్లారు ముద్దుగా నిన్ను పెంచుకున్నది ఇలా పొగట్టుకుంటాది కాదమ్మా, పొగట్టుకుంటాది కాదు అన్నయ్య. పదమ్మా పద, ఈ ఊరే వదిలిపెట్టిపోతావు. ఎక్కడికన్నయ్య? పరువుగా పట్టగలిగిన చోటికి. రాత ఆనాడే చెప్పింది కదమ్మా నా పాటతో డబ్బు సంపాదించవచ్చని. సంపాదిస్తాను, 1,000,000 సంపాదిస్తాను. అందరి కళ్ళు మెరిసేలాగా నీ పెళ్లి జరిపిస్తానమ్మా, ఆనందంగా జరిపిస్తాను. జనకి, నువ్వు చావుకి నేను హత్యకి తెగబడింది దేనికోసమో తెలుసా అమ్మా? పేదరికం అమ్మా, పేదరికం. డబ్బు సంపాదించి దాని మీద కష్టించుకుంటాను, మనసారా కష్టించుకుంటాను కదమ్మా, కదమ్మా. స్వామి, ఒకనాడు నిన్ను నమ్ముకుని నా విద్యను అమ్ముకోనన్నాను, కానీ ఈ రోజున ఆ విద్యనే అమ్ముకోవటానికి బయలుదేరుతున్నాను. ఎందుకో తెలుసా? నా చెల్లెలి భవిష్యత్తు కోసం. ఏదైనా తప్పుంటే నన్ను దండించు, నువ్విచ్చే ఏ శాపానికైనా నేను సిద్ధంగా ఉంటాను. నా చెల్లెమ్మ పెళ్లి జరిగిన తర్వాత నేనేమన్నా నాకు బాధ లేదు. నీ ఇష్టం స్వామి, నీ ఇష్టం. కానీ పెళ్లి మాత్రం జరగాలని దీవించు. అంతవరకు నా పాటలో నువ్వు జీవించు. ఇంతకాలం నిన్ను నమ్ముకున్నందుకు నేను కోరుకునే ఒకే ఒక వరం ఇంతే స్వామి, ఇంతే. ఆ
ఇంత పట్టుదల దేనికోసం రాధా? ప్రేమ కోసం. ప్రేమ మీద నాకున్న విశ్వాసాన్ని నిలుపుకోవడం కోసం సుధాకర్ గారు. నా మనసుని కరిగించిన గోపయ్య పాట ఈ దేశాన్ని కప్పిస్తుంది నాకు తెలుసు. అలా జరగలేదంటే నా నమ్మకంలోనే ఏదో లోపం ఉందన్నమాట. ఈ నిజాన్ని నిరూపించాలంటే మీ సహాయం కావాలి. మీ నాకు అవకాశాన్ని ఇవ్వాలి ప్లీజ్. సరే నీ ఇష్టం. శ్రీనివాసరావు ఆ పల్లెటూరి గోపయ్యని తీసుకెళ్ళి మోడర్న్ గా టిప్ టాప్ గా తయారు చేయించే ఏర్పాట్లు చూడు. కనక ఏంటమ్మ గారు ఒక కాఫీ తీసురా. అలాగే చూడు. నువ్వు గోపయ్య కాదు, ఈ రోజు నుంచి నీ పేరు గోపీనాథ్. గోపి గోపి నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? అదే అందమంతా నాది కదండి. ఇంకా నయం అందమైన మనుషులు వేసుకున్న వాళ్ళంతా అందగా అయితే ఈ దేశంలో అందరు హీరోలు అయిపోయింది వాళ్ళు. మా హీరోను కరవడానికి నీకెన్ని గుండెలు? ఇలా దీని పని నేను చెప్తాను, నువ్వు కూర్చో.
కులముతో పని లేనిది
ధనముతో కొనలేనిది దేవుడిచ్చిన వరమది మనిషి ఎన్నడు మాపలేనిది అనురాగమన్నది విడదీయలేనిది అది ఉన్న మదిలోనే ఆ దైవమున్నది ఆ దైవమున్నది పొంగే కెరటాలలో వలపు పొంగులుంటాయి కలిసే మేఘాలలో కన్నీటి ధారలే అయినా నేల ఉన్నంతకాలం గాలి ఉన్నంతకాలం నింగి ఉన్నంతకాలం నీరు ఉన్నంతకాలం వెలుతురున్నంత కాలం ధర్మమున్నంత కాలం దైవమున్నంత కాలం ఇలలోన మిగిలేను ఈ విషాదగా వేచి వేచి ఉంటా.
ప్రతి పనిలోనూ నీ ఆసరా ఉంటేనే నాకు ఆనందం. నా గురించి నువ్వు చదువుతూ ఉంటే ఆనందంతో నీ కళ్ళల్లో చూస్తూ ఉంటాను. నీలో కొత్త ప్రపంచాన్ని చూచుకుంటా. రాజానికి నేను కాదు పెద్దయ్య గారు వస్తున్నారని చెప్పడానికి వచ్చా. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నా బాబు? ఏదో మీ దయవల్ల గోపి కీర్తి ప్రతిష్టలు కొందరికి మర్తెక్కిస్తాయి, కొందరికి నీలాగే వినయ విధేయతను పెంపొందింపజేస్తాయి. చూడు బాబు, కళాకారుడి మొదటి విజయం కీర్తిని ఆర్జించడం కాదు, కీర్తిని తట్టుకో. అమ్మా నీకు మరో శుభవార్త, నాటకం చూసిన గ్రామ్ఫోన్ కంపెనీ వాళ్ళు దీన్ని యథాతథంగా రికార్డ్ చేస్తామని ఎగబడుతున్నారు. అంతేకాదు మీ ఇద్దరు చేత కొన్ని ప్రైవేట్ సాంగ్స్ కూడా రికార్డ్ చేస్తా ఉంటున్నారు. ఓకే డాడీ. వస్తా. గోపి ఇది బ్రహ్మాండమైన అవకాశం. నామది నిన్ను పిలిచింది గానమైవను గానమై నా ప్రాణమై. జీవనయమున తరంగాల పైన మోహన మురళీ జాగాలలోన నామది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై. సుధాకర్ నువ్వు ఇప్పుడు ముక్కలు చేసింది గోపిని కాదు, అతని రికార్డు. కొద్ది కాలంలోనే అతని గొప్పతనం నిన్ను మీగేస్తుంది. రాధ నీకు కావాలంటే గోపి పోవాలి, ఈ లోకం నుంచే పోవాలి. ఆలోచిస్తున్నావా?
ఆలోచన అవకాశానికి గొడ్డలి పెట్టు. సుధాకర్, గోపి ప్రతిభ విశ్వరూపం తాలుస్తుంది, దేశమంతా వేణోళ్ళ చెప్పుకుంటుంది. అప్పుడు నీ స్థానం ఏమి? వాళ్ళకి పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టే గుమస్తాగా బ్రతుకుతావా? గోపి, ఏమిటి హీరో గారు పరాక్షి తెగించారు? నాకు హీరో అవ్వాలని కోరిక లేదు, హీరో అయినందుకు తృప్తి లేదు. నాకు కావాల్సింది నా చెల్లెలు ఒక ఇంటిది కావటం, ఆలుమగులు ఆనందంగా ఉండగా చూచి నేను సంతోషించను. ఆ రోజు ఎప్పుడు ఏమో వచ్చేసింది గోపి, చానుక్కి మంచి సంబంధం కుదిరింది. ఏమిటి, మనకి ఎప్పుడు చెప్పలేదు? చెప్పి చేయడం బాధ్యత, చేసి చెప్పడం ఆత్మీయత. అబ్బాయి ఎవడు, ఎలా ఉంటాడు? అబ్బాయిది విశాఖపట్నం, అందులోనూ లాయరు, ఆస్తిపరుడు, అందగాడు. చాలా మరి జానకిని చూడటానికి రేపే వస్తున్నారు. అమ్మా అర్థమైందా, చెప్పించేస్తారా? ఇది కాదమ్మా, ఒక్కటి రెండు మూడు పడకండి, మృదువుగా హాయిగా కూర్చోండి అన్నది. కూర్చోండి. ఐదు ఐదు. కాఫీ తాగుతారా? కాఫీ తాగుతారా? నచ్చకూడదు. స్వీట్గా హాయిగా కాఫీ తాగుతారా? కాఫీ తాగుతారా? సరే, గొప్పవాళ్ళు లోపల తాగాలనున్నా బయటికి వద్దండి వద్దండి అంట, అర్థమైందా? మరొకసారి రిహార్సల్ వేద్దాం. సరే రాజయ్య, నీకు నంబర్లు గుర్తున్నాయా? ఓ నమస్తే. రెండు రెండు దయచేయండి. హంస, నా వెనకాల రావాలి. మూడైపోయింది, నాలుగేంటప్పా? కూర్చోమనాలి, కూర్చోండి. మీరు వస్తారని నాకు తెలుసు. అయితే మీకు తెలుసు అన్నమాట. ఉండండి, ఒకటి రెండు మూడు అయిపోయా, ఇంకా నాలుగు ఉంది. నాలుగా? అదేమిటో మీకు అర్థం కాదులేండి, నేను చెప్పినట్టు చేయండి. కూర్చోండి, కూర్చోమంటుంటే. అసలు ఒకటి రెండు మూడు నాలుగు కూడా అయిపోయాయండి, ఇప్పుడు ఐదు ఉంది. అదేమిటి? అదేనండి, నేను పల్లెటూరు నుంచి వచ్చాను కదా, ఈ పట్నం పద్ధతులు ఏమీ తెలియవు, అందుకని నేర్చుకుంటున్నాను. పెద్ద మనుషులు వస్తే ఎలా గౌరవించాలి, ఎలా మాట్లాడాలి అని. కూర్చోండి. అది మీరు కాఫీ తీసుకుంటారా? అలాగే ఇవ్వండి. మీరు వద్దని చెప్పాలి, మర్యాదను మీకు బొత్తిగా తెలియవండి. పెద్ద మనుషులు కాఫీ కావాల్సిన అక్కర్లేదండి అని చెప్పాలి. అప్పుడు నేను వద్దనుకోండి, తీసుకోండి అని అంటాను. మీరు చిరునవ్వుతో సరే ఇవ్వండి అని అంటారు. అయ్యది ఇప్పుడు చెప్పండి, మీరు కాఫీ తీసుకుంటారా? ఇప్పుడు అక్కర్లేదండి. అది వద్దనుకోండి, తీసుకోండి. సరే ఇవ్వండి అనమంటారా? సరే ఇవ్వండి. అది చూస్తుంటే మీకు నాలాగే ఈ పట్నం అలవాట్లు పూర్తిగా తెలియనట్టుంది. మీది పల్లెటూరేనండి? ఎవరు? విశాఖపట్నం దగ్గర పల్లెటూరు అనుకున్నానులేండి. అరే మీరెక్కడికండి? కాఫీ తీసుకురావడానికండి. మీకెందుకండి ఆశ్రమ, నౌకర్లు ఉన్నారుగా, చెప్పండి తెస్తారు. అయ్యో రామ, నీకంటే నేను నయం. సరే కాంతా, నేను రాకూడదంట, నువ్వే కాఫీ తీసుకురా. మీరెంత అమాయకంగా ఉంటారనుకోలేదు. మీరేదో గొప్ప గడుస్తనం నేర్చుకున్నట్టు, ఆ మాటకొస్తే మీరు అమాయకంగానే ఉన్నారు. రాధాదేవి మీ గురించి సరిగ్గా చెప్పలేకపోయారు. చూడండి, మీరు గొప్ప కళాకారుడు చెల్లెలు, నేనేదో మామూలు లాయర్ని. అయితే నాకే మరి నేనంటే మీకు ఇష్టమో కాదు? ఏమిటి ఆ మాట? మిమ్మల్ని అడగండి, మీ చెల్లెని అడగండి, మీ పెళ్ళని అడగండి. అరే నా మాట వినండి, నేను
నేను మీ కాపరి పెళ్ళాను అనుకున్నారా బాగా చెప్పారు రాధాదేవి గారు అలాగే అన్నారు ఏంటి చూడండి చిన్నవాళ్ళు పెళ్లి చూపులు చూసుకుంటారు పెద్దవాళ్ళు పెళ్లి మాటలు మాట్లాడుకుంటారు కానీ ఆ రెండు పనులు మనకే వదిలేసినట్టున్నారు రాధాదేవి గారు నన్ను పెడతావు అనుకోలేదు ఇదిగో ఇక మీదకి నీ మాట అస్సలు విన్ను విన్ను అంటే విన్ను అవునులేమ్మా మా మాట ఎత్తుకుంటావు ఇక మీదకి మీ ఆయన మాటే వింటావు నేను చెప్తున్నా ఇదిగో ఇప్పుడు చెప్పకపోతే తర్వాత నిన్ను అడిగే వాళ్ళు ఉండరు నువ్వు చెప్పినా వినేవాళ్ళు ఉండరు నచ్చాడా లేదా చూడు జానకి ఆడదనవసరంగా సిగ్గుపడి నష్టపోయే సందర్భం ఇదొక్కటే నిజం చెప్పు అతను నీకు నచ్చాడా లేదా నాకు తెలీదు అనే అడుగు నాకెప్పుడో నచ్చారు పోన్నయ్యా నువ్వు కూడా వదిలితో చేతులు కలిపి వాడెక్కడున్నా సరే అంతం చేయండి అలాగే అయ్యగారు ఏమిటి తెలిసిన అయ్యారు అమ్మాయి పెళ్లి ఇంత హఠాత్తుగా తలపెట్టారు మందేముందండి ఆయన రాసి పెట్టాడు మనం తలపెట్టాం ఆయన కాదనుకుంటే జరుగుతుందా మనం అనుకుంటే ఆగుతుందా బాగుంది ఇంతకీ అల్లుడేడి వైజాగ్ ఇక్కడ తన పెళ్లి పెట్టుకుని వైజాగ్ వెళ్ళాడా ఆయన మన ఇంటికి అల్లుడుగా వస్తున్నాడు ఆయన ఇంటికి మరొక అల్లుడుగా వస్తున్నారు స్వయంగా ఆయన తీసుకురావడానికి వెళ్ళాడు బహుశా ఈ పాటికి వస్తూనే ఉన్నాడు మాట్లాడించడానికి వీళ్ళు అంటే అంటే చూడండి రాధాదేవి లోపలికి వెళ్లే ముందు ఒక విషయం గమనించాల్సి ఉంటుంది ప్రమాదం దాటిపోయింది త్వరలో కోలుకుంటారు కూడా
కానీ మెదడుకి కాస్త దెబ్బ తగిలింది అందువల్ల అందువల్ల అతనికి మాట పోయింది అన్నకి మాట పోయింది ఐ యామ్ సారీ మా ప్రయత్నం ఏం చేస్తున్నాం ఆ బ్రెయిన్ స్పెషలిస్ట్ కబురు పంపిస్తున్నాను చూడండి పేషెంట్ కి ఇప్పుడు కావాల్సింది మనశ్శాంతి ధైర్యంగా నిలబడగలిగిన వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళాలి అది కాసేపు కేవలం మీ తృప్తి కోసం అలాగే డాక్టర్ నేనే వెళ్తాను నీకు చెల్లెలే కాదు నాకు బిడ్డ లాంటిది జానకిని మా రాధలాగానే నువ్వు చూసుకుంటా ఈ ముహూర్తానికి నా చేతులు ఊరుగా ఈ పెళ్లి జరుపు నా మాట నమ్ము అన్నయ్య అన్నయ్య జానకి పాపానికి ఇంతకాలం అన్నయ్య కుండలి మీద కుంపట్నయ్యాను నా మాంగళ్యం కోసం అన్నయ్య పాటలు మాటలు బలి చేశాను ఇంత కష్టం వదిలిపెట్టి నా నీడం వెతుక్కొని వెళ్ళిపోతున్నాను అన్నయ్య బాధ్యత అంతా ఇక మీదట నీదే వదిన
జానకి నీ అన్నయ్యని గురించి నువ్వు బాధపడకు ఇంత కష్టంలో నీ పెళ్ళి ఒక్కటే మనకు మనశ్శాంతినిచ్చింది వెళ్ళిరా నువ్వు క్షేమంగా వెళ్ళిరా మెదడులో ఏదో రక్తనాళంలో ఒక రక్తపు బొట్టు గడ్డగట్టుకుపోయింది అందువల్లే మాటిపోయింది ఆయన జీవితం అంతా ఇంతేనా శాశ్వతంగా మోగిపోయారా ఆయనకి మాటే రాదా అలా అని చెప్పలేం మళ్ళీ ఎప్పుడైనా గట్టి దెబ్బ తగిలినప్పుడు ఆ రక్తనాళం సర్దుకోవచ్చు మాట రావచ్చు కానీ అది ఎప్పుడు ఎలా జరుగుతుందో చెప్పడం కష్టం మా చేతుల్లో ఏమీ లేదు అంతా భగవంతుని దయ భగవంతుడు ఎక్కడున్నాడా భగవంతుడు భగవంతుడే ఉంటే పది మందికి ఆనందాన్ని పంచిపెట్టే ఆయనే కంఠం లేకుండా చేస్తాడా లేని ఆశలు ఎందుకు కల్పిస్తారు Thank you.
జెంటిల్మ్యాన్ అతనికి మళ్ళీ నోరు రాదని డాక్టర్లు చెప్పేశారు. హీస్ నౌ నో ఫిట్. కనీసం కూడా మాట్లాడలేదు. మాటలు వచ్చి తీరుతాయని అమ్మగారు చెప్పారు. అంటే మోగోడికి అమ్మగారు చుట్టూ ఏనుంటా అంతే కదా. అసలు డాక్టర్లు రోజుకి ఏం చెప్తారో తెలుసా, నువ్వు చచ్చే వరకు బతికే ఉంటావురా అని చెప్తారు. అలా ఓవార్పాట్లు ఎవరు చెప్పుకుంటుంది. బాగా చెప్పావు. అమ్మగారి జాలిగుండె గనక పొమ్మల్లాక ఇంట్లో ఉంచుకుని పోషిస్తున్నారు. ఐ నో థాట్ స్టార్ హాట్ ఇంత థాట్. ఒరే ఒరే ఏంట్రా నీ నాటు భాష. అది కాదు గురు, నటీ నటుల ప్రేమ ఇంత ఘాటుగా ఉంటుందని వీడు ఎప్పుడు అనుకోలేదు. ఒరే జాన, నీ బుర్రంతా మట్టేరా. ఇంట్లో తిరిగా కుక్క పిల్ల కాలు ఇరిగిందనుకో ఏం చేస్తాం, కట్టుకట్టు మూడు పడేస్తాం. దాని అవడం పోలేదా అని మనం విడిచిపెట్టదు. అదే మన హీరో పరిస్థితి. మరొకరి దయా జాలితో ఎన్నాళ్ళు బ్రతుకుతావు, ఎలా బ్రతుకుతావు? నువ్వు ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా ఇంకొకరి జీవితానికి భారం కాకూడదు, కాకూడదు. చూడు గోపి, అందరినీ విడిచిపెట్టి నీతో చాలా దూరం వచ్చేశాను. మధ్యలో నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతావా? నీ దురదృష్టాన్ని మరిపించాలని సతమతం అవుతున్నాను. నాకు దూరమై నన్ను దురదృష్టవంతురాలని చేస్తావా? గోపి, ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేదా? నాకు తెలుసు గోపి, ఇన్నాళ్ళు నిన్ను ఆరాధించిన వాళ్ళే ఈనాడు దీనంగా పలకరిస్తుంటే ఇక్కడ నువ్వు బ్రతకలే. వీళ్ళ దయా జాలి నిన్ను చిత్రవధ చేస్తాయని నాకు తెలుసు గోపి. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నిన్ను అర్థం చేసుకుని ఆ పల్లె ప్రజల మధ్యకే వెళ్ళిపోదాం. కన్న తల్లిలా కడుపులో దాచుకుని ఆ ప్రకృతి మాత ఒడిలోకే వెళ్ళిపోదాం. అవును గోపి, నీతో కూడా నన్ను తీసుకువెళ్ళు. నీ నీడలో నాకు కూడా చోటివ్వు. ఈ ఆస్తిని అంతస్తుని ఎలా వదులుకుని వస్తానని అనుకుంటున్నావు కదా? ఆడదాని మనసు నువ్వు అర్థం చేసుకోలేదు గోపి. మగవాడు మనిషిని ప్రేమిస్తాడు, ఆడది మనసును ప్రేమిస్తుంది, పవిత్రంగా ఆరాధిస్తుంది. చూసావా, రాముడు తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడు, సీత భర్త నీడ కోసం అడవులకు వెళ్ళింది. రాముడు ప్రజల కోసం ఆమె ప్రేమను శంకించాడు. ఆ మహాసాత్వి భర్త మాట కోసం అగ్ని ప్రవేశం చేసింది. అందుకే ఆ దంపతులు మన మనసుల్లో ఆదర్శంగా నిలిచిపోయారు. గోపి, నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. నీకెక్కడ మనశ్శాంతి దొరుకుతుందో నేను నా మనశ్శాంతిని అక్కడే వెతుక్కుంటాను. నన్ను ఎన్నటికీ దూరం చేయనని నాకు మాట ఇవ్వు గోపి. నీ పాదాల దగ్గర నాకు కాస్త చోటివ్వు గోపి. నా ఈ చిన్న కోరికను మన్నించు గోపి, మన్నించు గోపి. రాధ, ఇంతకాలం నీ కోసం నీ ప్రేమ కోసం ఎన్నో త్యాగం చేశాను, కానీ ఆఖరికి నిన్నే త్యాగం చేయలే. నువ్వు సర్వనాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోలేదు. ఆ మాట నా పట్ల సానుభూతితో అంటే ధన్యవాదాలు. అంటే నీ పట్టు విడవన్నమాట. ఇది కేవలం పట్టుదలే అయితే ఎప్పుడో విడిచిపెట్టేదాన్ని. ఏమైనా సరే సంస్థని విడిచిపెట్టడానికి వీల్లేదు. గోపి కోసం నా సర్వస్వాన్ని, అవసరమైతే నా ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. కానీ రాధ, నువ్వు ఈ నాటక సమాజాన్ని వదిలిపెట్టలేదు. అగ్రిమెంట్ ఉంది, దాని మీద నీ సంతకం ఉంది. అది సిరాతో రాసుకున్న ఒప్పందం, ఇది మనసుతో పెనవేసుకున్న అనుబంధం.
అయినా అవని నాన్నగారు చూసుకుంటారు వస్తాను నమస్తే రావు వెళ్ళి దర్శన రాయని పిలుచురా అర్జెంట్ విన్నదంతా నిజమేనా దేని గురించి నాన్న నీ గురించి నాటక కంపెనీ గురించి నన్ను అడగకుండానే అర్థం చేసుకుంటారనుకున్నాను నాన్న రాధ అభిమానానికి సేవలు చేయడానికి ఒక హద్దు ఉంది ఆ మాట సుధాకర్ గారితో చెప్పాను ఇన్నాళ్ళు కళను అభిమానించాను నాటక రంగానికి సేవ చేశాను ఈనాడు నేను నమ్మిన వ్యక్తికి నన్ను నమ్ముకున్న వ్యక్తికి సేవ చేసుకుంటున్నాను తప్ప కవిత్వం చెప్పడం తెలికేనమ్మా కానీ దాంతో కడుపు నిండదు ఇప్పటికి నిండింది చాలు చూడమ్మా కలవాళ్ళు కాలక్షేపం కోసం నోర్లేని జంతువుల్ని పోషిస్తారు అలాగే నీకంత అభిమానమే ఉంటే ఈ నోర్లేని మనిషికి కాస్త తిండి పెట్టు పోషించు అంతేగాని నీ బ్రతుకు ఉద్రేకం లేదు మాట్లాడు అంతే అవును గోపి నాన్న అలాంటి వాడు కాదు గోపి ఇవన్నీ మనసులో పెట్టుకో గోపి గోపి నాన్నను క్షమించు గోపి గోపి నా ముఖం చూస్తే నాన్నను క్షమించు గోపి నాన్న వచ్చి క్షమాపణ చెప్పు ఏమిటి కన్న తండ్రిని నన్ను క్షమాపణ చెప్పమంటావా కాదు తప్పు చేసిన మనిషిని తల వంచుకోమంటున్నాను తండ్రే కాదు దేవుడైనా సరే నా భర్తను అవమానించే హక్కు ఎవరికీ లేదు భర్త ఎప్పటి నుంచి నేను హృదయాన్ని ఆయనకు అర్పించినప్పటి నుంచి నువ్వు మనసారా మమ్మల్ని ఆశీర్వదించినప్పటి నుంచి నాన్న పెళ్లికి సంఘం పెట్టిన గుర్తు మంగళసూత్రం స్త్రీ పెట్టుకున్న గుర్తు మనసు ఏనానా నువ్వు నీ నోటితో ఈ పెళ్లి ఒప్పుకున్నావా లేదా ఆ రోజులు వేరు ఆ పరిస్థితులు వేరు ఎందుకని ఆయన మాట పోయిందనేగా నలుగురు ముందు నా మెళ్ళలో తాడి కట్టిన తర్వాత ఈ ప్రమాదం జరుగుంటే ఈ మాట అనగలిగి ఉండేవాడివా నాన్న రాధ అది తప్పని పరిస్థితుల్లో రాజీ పడటం ఇది తెలిసి తెలిసి విషయం తీసుకోవటం ఆ విషయం నీ ఆలోచనలో ఉంది నాన్న మా ఇద్దరికి పెళ్ళైన తర్వాత ఈ ప్రమాదం నాకే జరుగుంటే ఆయన నన్ను వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకుంటే నువ్వు హర్షించేవాడివా నాన్న కన్న తండ్రిగా నీ మనస్సు ఎంత తప్పించిపోయేది ఆయన ఒక తల్లి కన్న పెట్టి ఆయన్ని కన్న తల్లి కూడా ఏ లోకాల్లోనూ ఉండి తన బిడ్డకు అన్యాయం జరగకూడదని వెయ్యి దేవుళ్లకు మొక్కుకుంటూ ఉంటుంది ఒక్కరైనా ఈ కష్టంలో ఆయన ఆదుకోరా అని ఆతృత పడుతూ ఉంటుంది ఏ నాన్న కాదంటావా సమాధానం చెప్పు మన సంతోషమే కోరుకుంటే అది ప్రేమ అనిపించుకోదు పశుత్వం అనిపించుకుంటుంది ఇది వరకటి కంటే ఇవాళ నా అవసరం ఆయనకి ఎంతైనా ఉంది నోరు విప్పి మనసులోని బాధ చెప్పుకోలేదు ఇది కావాలని అడగలేడు ఆడది కేవలం భర్త హృదయంలో రాణిగానే కాదు అవసరమైనప్పుడు తల్లి కావాలి దాసి కావాలి వాళ్ళ అండ నోసుకొని ఆ దురదృష్టవంతుణ్ణి విడిచిపెట్టమంటున్నావే నాన్న కన్న తండ్రి వెయ్యుండి ఇదేనా నాకు నువ్వు చెప్పవలసిన మాట మాట్లాడవే నాన్న మాట్లాడవే అమ్మా ఇంతకాలం నిన్ను నా కన్న కూతురుగా లోకానుభవం లేని ఒక అమాయకురాలిగా నేను చూశాను కానీ ఇవాళ నీలో పరిపూర్ణమైన ఒక స్త్రీ మూర్తిని చూస్తున్నానమ్మా నన్ను క్షమించు తల్లి క్షమించు నాన్న అవునమ్మా నువ్వు మామూలు మనిషివి కాదమ్మా నన్ను మళ్ళీ మనిషిని చేసిన ధర్మదేవత కళ్ళు తెరిపించావమ్మా నాన్న సుధాకర్ గారు నన్ను బెదిరించారు భయపెట్టారు
మన బ్రతుకుల్ని నాశనం చేస్తానని చిందులు దొక్కాడు. పేదరికంలో తలమునకైన వాడిని గతాన్ని తలుచుకునే వణికిపోయాను. నీకు అదే గతి పట్టకూడదని ఆరాటపడ్డాను. అందుకే నా కర్తవ్యాన్ని కూడా మర్చిపోయానమ్మా. నాన్నా అమ్మా, ఇకైనా ఎవరికి భయపడమ్మా? అధికారానికి పేదరికానికి దేనికి భయపడమ్మా? కాలు కింద నలిగి చీమలకి రెక్కలొచ్చాయన్నమాట. మీ స్థానాన్ని మర్చిపోయి నన్నే ఎదురుస్తున్నారు. ఎదిరించడం కాదు సుధాకర్ గారు, అర్థిస్తున్నాను. మీరు పెద్దవారు, మాకు అన్నం పెట్టి పోషించిన వారు. నాకు ఒక్కగానొక్క బిడ్డ, ఆమె జీవితంలో సుఖ సంతోషాలు ప్రసాదించమని చేతులెత్తి వేడుకుంటున్నాను. ఇవి నేను మనస్ఫూర్తిగా చెబుతున్న మాటలు, నన్ను అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవాల్సింది అన్నం తినే మనుషుల్ని, నీలాంటి వాళ్ళని కాదు. సుధాకర్ గారు అరవట్టు, అదే నా నీ ఆఖరి మాట. అవును సరే, నన్ను దాటి ఎలా పోతారో నేను చూస్తాను. ఈవేళ మీరు పరువుగా బ్రతుకుతున్నారంటే అది నేను పెట్టిన భిక్ష. మీరుంటున్న బంగళ కారు, ఆఖరికి మీరు కట్టుకున్న బట్టలు, అవన్నీ కూడా నేను ఇచ్చినవి. ఇచ్చిన వాళ్ళకి తీసుకోవటం ఎలాగో బాగా తెలుసు. గుర్తుంచు, నేను కావాలనుకుంటే నిన్ను జైలుకి పంపడం, ఆ దౌర్భాగ్యాన్ని నాశనం చేయగలను. మీ ఇద్దరిని రోడ్డు మీద ముచ్చట్టుకు చేయగలను. ఇంతకాలం నువ్వు ఒక పెద్ద మనిషిని నమ్మి మోసపోయాను. అంతేగాని నీలో ఇంత నీచత్వం ఉండనుకోలేదు. కళను పోషిస్తున్నావు అనుకున్నా గాని కళ పేరుతో వ్యాపారం చేస్తున్నావు అనుకోలేదు. సుధాకర్ నీకిదే చెప్తున్నాను, డబ్బిచ్చి కొనుక్కునే నీచత్వం నీకున్నా అమ్ముడు పోయి ఆల్పత్ర మాత్రం మాకు లేదు, అవసరం అంతేకన్నా లేదు. నువ్వు ఇచ్చిన ఈ బట్టలు కారు బంగారం వేసుకున్నందుకే బాధపడుతున్నాను. సిగ్గుపడి చచ్చుతాను. నీ కూర్చోవరా, నిన్ను ఏం చేస్తాను చూడు. ఏం చేస్తావా? నన్ను జైలుకి పంపిస్తావు లేదా నా ప్రాణం తీస్తావు అంతేగా. కానీ ఒకటి మాత్రం గుర్తుంచు, నా బుందులో ప్రాణం ఉండగా నా బిడ్డకి ఇష్టం లేని పని చేయను, దాన్ని నీకు బానిసగా పెట్టు. అంతేకాదు మరొక మాట, నీ ఐశ్వర్యం అంతా నీకే వదిలి మా దారి మేము వెళ్ళిపోతాం. అదంతా నీ నెత్తిన కట్టుకుని గంగలో దూకు. దావూద్. ఎస్ బాస్. దావూద్ భాగ్యం తన డబ్బు కూడా చూపించి మనుషుల్ని కొడాలని చూసారా? వీడి డబ్బు ఎంత వీడెంత? బాబు నువ్వేం బాధపడుకో, ఇలాంటి వాడితో తగదింపులు చేసుకోవడం మంచిది. డబ్బు లేకపోతే గంజి తాగి వెళుతుంటాం కానీ ప్రాణాలు ఏం పోవు కదా. గోపి నా మాట నమ్మి నాన్న మనసు మార్చుకున్నాడే,
నీ కోసం పేదరికాన్ని వరించడానికి కూడా సిద్ధపడ్డావే అటువంటి నాన్నను చంపడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి నువ్వెందుకు ఇలా రాక్షసుల్లా మారిపోయావు చంపు నన్ను కూడా చంపే నీ కత్తిచ్చుకో నాన్నను చంపేసావుగా నన్ను చంపే నీ తాతా వీడితో మాట్లాడిన ఒకటే గోడతో మాట్లాడిన ఒకటి నిన్ను ఏం చేసినా పాపం లేదు ఇలాంటి రాక్షసుల్ని ఉరితీయించాలి ఇప్పుడే పోలీసును ఫోన్ చేస్తాను హలో పోలీస్ స్టేషన్ నేను సుధాకర్ ని మాట్లాడుతున్నాను హలో 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 అతన్ని నా అంతటి నేను ఉరికమ్మ ఎక్కించలేను సుధాకర్ గారు చేత కాదు రాధ నీ తెలివిత కూతురమే వాడిని ఇంతవరకు తీసుకొచ్చా ఇంకా ఈ పిచ్చి పనికి రాదు వాడు హంతకుడు హత్య చేసిన వాడు శిక్ష అనుభవించాలి సుధాకర్ గారు అతను హంతకుడు కాదండి అతనికి మతి చెల్లించింది లేకపోతే చేయి చేతిలో ఇంత ఘోరాన్ని చేయలేడు ఏమైనా సరే వాడు శిక్ష అనుభవించవలసిందే తప్ప సుధాకర్ గారు మీ కాళ్ళు పెట్టుకుంటాను అతన్ని విడిచిపెట్టండి నా చేతే ఈ పాపాన్ని చేయించకండి నేను నేను అతన్ని మనసారా ప్రేమించాను సుధాకర్ గారు ప్రేమకు ప్రతిఫలం ప్రాణం తీయడం కాదు ప్రాణం పోయడం సుధాకర్ గారు ప్లీజ్ ప్లీజ్ గోపి నన్నేం చేయమంటావు నువ్వు నాకు తీరని ద్రోహం చేసినా నీ మీద ప్రేమ నన్ను కట్టిపడేసింది ఇంత ఘోరం జరిగాక ఇక నిన్ను చూడలేను జరిగిన యదార్థాన్ని తలుచుకుంటూ బ్రతకను లేను బ్రతకను సామాన్ సర్దావా చేద్దాం ఆ గుమస్తా గారు రెండు రోజుల్లో వస్తాం ఇల్లు జాగ్రత్త హాయ్ పోనివ్వ అయితే ఎవరి మీద మీకు అనుమానం లేదన్నమాట సుధాకర్ గారు అసలు ఈ హత్య ఎలా జరిగిందో అర్థం కావడం లేదు డబ్బు కానీ నగలు కానీ పోలేదంటున్నారు కిటికీ తలుపులు మూసే ఉన్నాయి అయినా హంతకుడు పరారీ అయ్యాడంటే వచ్చేసరికి పరారీ అయ్యాడు ఇన్స్పెక్టర్ హాలు తలుపులు తెరిచి ఉన్నాయి ఐ సి అన్నట్టు గోపీనాథ్ ఇక్కడే ఉంటున్నాడు కదూ ఉండేవాడు ఇప్పుడు లేడు అంటే హత్య జరిగే సమయానికి ఇక్కడ లేడంటారా అవునండి రెండు రోజుల క్రితమే వాళ్ళ చెల్లెల్ని బావగారిని చూడడానికి వైజాగ్ వెళ్లారు ఓలాలో ఓలాలో వెళ్ళిపోయి చెప్తున్నావేటే అరే అడుగుతుంటే తోసుకెళ్ళిపోయి చెప్తున్నావేటే అయ్యగోరా అయ్యగోరా అమ్మగారు ఊరికి వెళ్ళిపోనారు ఇదేం ధర్మసత్రగా తొంగనానికి ఎల్లో అరే మనిషి కదంటే నీకు చెప్పేదే పోమంటుంటే నీకదో అరే పోవయా అరే పోవయంటే నాస పెట్టేస్తున్నాడు నాస నాసాని అల్లవా అన్న ఇంట్లో నిలుతున్నాడే అదే చూస్తున్నాను మేడం మీదకి వెళ్ళి చూడు కాంతా కాంతం ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఇంట్లో ఎవరు లేరా అదేమిటి అలా ఉన్నావు నమస్కారం అండి ఎందుకు వచ్చారు అదేమిటండి మా అన్నయ్యని వదిన్ని మీ అన్నయ్య ఇక్కడ లేడు ఇక రాడు ఎక్కడికి వెళ్ళాడు న్యాయంగా జైలుకు వెళ్ళవలసింది ఏమిటండి మీ అన్నయ్య రాధ తండ్రిని కూని ఇచ్చేశాడు రైతులకు వాడిని బయటకి తరివేశాం అలా చదివడానికి లేదు మా అన్నయ్య అలాంటి పని ఎన్నటికి చేయడు మీరు మీరు పొరపడుతున్నారు అన్నయ్యని అపార్థం చేసుకున్నారు ఇక్కడ రాధను చూడడానికి వీల్లేదు ఎస్ బాస్ ఇట్స్ ఆల్ రైట్ జానకి పోదాం పద పద జానకి ఎవరు
मुखम चल अंत चल अंत नैने पम्मना रेस्ट सर आलोचन चुपना वा नीदम्मगर एवर राने चिंपरगुडल तो वागार का मोगोड़ अवनम्मगर बुड अपग इता नु सोता एपले बिकारना पंपने बिकारवी अन्य उठा संदेह लेकड़ो एमो पदंगे बतूदा నిలువవులే కలకాలం నిలువవులే కలకాలం ఆశ నిరాశల దాగుడు మూతల ఆటలే లోకం ఆటలే లోకం చీకటి కొంత వెలుతురు కొంత ఇంతే జీవితమంత నీకేలా ఇంత నిరాశ నీకేలా ఇంత నిరాశ నీకేలా ఇంత నిరాశ నీకొచ్చిన కష్టానికి అందరూ బాధపడుతున్నారు వాళ్ళకి జరిగిన నష్టాన్ని నువ్వు కూడా గమనించాలి అవునమ్మా అయ్యగారు చెప్పింది ఏం నిజం నాటక సమాజం మూతపడడానికి వీల్లేదు నీ మీద ఇందరి జీవితాలు ఆధారపడి ఉన్నాయి చూడమ్మా వీళ్ళందరినీ ఒక్కసారి చూడు నేను నటించలేని గోవిందయ్య గారు పుట్టడి దుఃఖంతో ఆనందాన్ని నటించలేను నేను ఆత్మవంచన చేసుకోలేను ఇది ఆత్మవంచన కాదమ్మా ఆత్మత్యాగం నిన్ను గొప్ప కళాకారునిగా చేయాలనుకున్న నాన్నగారి ఆత్మకు శాంతి కలుగుతుంది నన్ను క్షమించండి గోవిందయ్య గారు మీకు చేతులతో దండం పెడతాను నాకు ఇక్కడ ఉండడానికే మనస్కరించడం లేదు ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అలాగే వెళ్దాం నువ్వు కావాలంటే మరో చోటుకి వెళ్ళి నాటకాలు వెళ్ళా అలాగైనా నీకు మనశ్శాంతి కలదు సరే అనమ్మా అదమ్మా తాత నువ్వు సరేనంటే వైజాగ్ లో ప్రదర్శన ఏర్పాటు చేస్తా అన్నయ్యా పడుకోబోయే ముందు తప్పకుండా పాలు తీసుకో అన్నయ్యా ఏమంటండి ఆలోచిస్తున్నారు చూడు జానకి
మీ అన్నయ్య హత్యానేరం చేశాడు. అయినా క్షమించే ఔదార్యం రాతకున్న చుట్టూ ఉండే ప్రపంచానికి ఉండదు. అందుకని అందుకని అతన్ని ఎక్కడికైనా పంపించేయటం మంచి. కావాలంటే డబ్బు సహాయం చేద్దాం. ఏమండి ఆ మాట శాంతం విను జానకి. మనం నలుగురు మధ్య బ్రతుకుతున్నాం. కానీ నలుగురు కోసం బ్రతకడం లేదుగా. అయినా అన్నయ్య ఈ నేరం చేయలేదు. ఎవరు చేశారో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. చెయ్యలేదని అర్థం చేసుకున్నాను కాని ఎవరు చేశారో అర్థం చేసుకోలేకపోతున్నాను. నీకే అర్థం కాని నిజాన్ని పది మందిని ఎలా నమ్మమంటావు? ఎలా అర్థం చేసుకోమంటావు? ఏమండి మీరు మీరు ఇలా మాట్లాడతారనుకోలేదు. జానకి నేను లాయర్ని. మన ఇంట్లోనే ఒక హంతకుడున్నాడని తెలిస్తే నీ భర్త పరువు ప్రతిష్టలు ఏమవుతాయో ఆలోచించావా? ఆలోచించానండి. ఈ తాళి కట్టిన రోజే నీ మంచి చెడ్డలు నా బాధ్యత అనుకున్నాను. నీ పరువుకి భంగం కలిగించే పని ఎంత మంచి పనైనా సరే నేను చెయ్యను. అలాగే రేపు ఉదయమే మా అన్నయ్యని తీసుకొని మా ఊరు వెళ్ళిపోతాను. ఆవేశపడుకు జానకి. నీ మనసు బాధ పెట్టాలని అంతం లేదు. కానీ నా పరిస్థితి అన్నయ్య పరిస్థితి ఆలోచించారా? తన కష్టాన్ని నోరు విప్పి చెప్పుకోలేడు. ఆకలైతే అన్నం కావాలి అని అడగలేడు. కేవలం నన్ను చూసుకుని తృప్తి పడుతూ జీవశ్చమన్నాగా బ్రతుకుతున్నాడు. నేను పోతే మిమ్మల్ని పరువుగా చూసే లోకమైనా ఉంది. కానీ నేను తప్ప మా అన్నయ్యకి ఇంకెవ్వరూ లేరండి. నీకు చెడ్డ పేరు రాకుండా నేను కాపాడతాను. నేనే మన్నయ్యని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతానండి. జానకి వెళ్ళిపోతాను. జానకి అన్నయ్య. రాధ, జానకిని కలుసుకోవాలన్నావుగా, నువ్వు పిలిపించా. చూడు, ప్రదర్శనకి 20 నిమిషాలే టైం ఉంది, త్వరగా కాని. కోపి వైజాగ్ వచ్చాడా? వచ్చాడు. ఎలా ఉన్నాడు? బాగున్నాడా? ఎక్కడికో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఎక్కడికి? ఎందుకని వెళ్ళిపోయాడు? చూడండి, అంతకుండా ఇంట్లో పెట్టుకోవటం అంటే అంత కూడా. ఎవరిని హత్య చేశాడు? మీ వాళ్ళనా? మీకు కావలసిన వాళ్ళనా? కాదనుకోండి, ఆయన మీకే అన్యాయం చేశాడు. నా తండ్రిని హత్య చేశాడు. అయినా నేను క్షమించాను. కానీ మీకు తన సర్వస్వం అనుకున్న చెల్లెల్ని, తన రక్తం పంచుకు పుట్టిన చెల్లెల్ని మీకు ఇచ్చి పెళ్లి చేశాడే, అందుకు మీరేం చేశారు? మీరు దాక్షిణ్యంగా బయటికి గెంటేశారు. కనీసం నిలవ నీడ కూడా లేకుండా చేశారు. నువ్వు తోడబుట్టిన దానివే, నిస్సహాయుడు, నోరు లేని అన్నయ్యకి ఇంత ఆశ్రయమీ లేకపోయావే. నువ్వు ఒక చెల్లివేనా? ఆయన ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన తర్వాత నీకు అన్నయ్య నశిస్తోంది, నిద్ర ఎలా వస్తుంది జానకి? మొగడా, నిన్న ఏమిటా నచ్చుకుడు పని? నోరు లేదు కదా అని జారిపడి పనిస్తే దిక్కులు చూస్తూ కూర్చున్నావా? కొట్టుకోటా. ఏయ్, ఏమిటా నోరు ఎలబెట్టి చూస్తున్నారు? మీ పని మీరు కానివ్వండి. నాకు గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. రామ్. చూడండి, బిల్డింగ్ త్వరగా పూర్తి కావాలి. నా కోసం కాదు, మా అమ్మాయి కోసం.
అంటే నేను గొడవ చేస్తున్నాను అన్నమాట కాదులే అమ్మా ఏయ్ నిన్నేనయ్యా ఇది ఒక మోగ సద ఇక్కడ వేలముద్ర రై ఇలాగే పని చేసావంటే నిన్ను పని నుంచి తీసేస్తాం జాగ్రత్త వెళ్ళు రా ఏం కావాలి ఇదా 2 రూపాయలు ఎంత మధురంగా ఉంది ఆ సంగీతం ఎవరో ఎవరు బాబు తమరు వీడిక్కడ రోజు కూలి సార్ మూగవాడు మధురాతి మధురమైన సంగీతం వినిపించే మీ చేత రాళ్ళు కొట్టించాను నన్ను క్షమించండి బాబు బాబు నేను సంగీతం అంటే ప్రాణం ఇస్తాను ఏదో మామూలు సంగీత ప్రియుణ్ణి దయచేసి మీరు మా ఇంటికి రండి నా ఆతిథ్యాన్ని స్వీకరించండి కాదనకండి మీ లాంటి వారు ఉండవలసిన చోటు ఇది కాదు చేయవలసిన పని ఇది కాదు మాతో రండి ప్లీజ్ సందేహించకండి రండి ప్లీజ్ డాడీ కూడా చాలా బాగా పాడతా సార్ ఆ మాట ఆయనతో చెప్పడం పరిహాసంగా ఉంటుందమ్మా నా పాండిత్యం ఆయన ప్రతిభకి దిగదుడు అమ్మాయి మాట నమ్మకండి బాబు నాది ఏదో శృత పాండిత్యం మీ దయ ఉంటే మీ దగ్గర నేర్చుకోవాలని ఉంది సరేలే మీరే నేర్చుకుంటే మీ శిష్యులు ఏమవుతారు మాస్టర్ గారి దగ్గర నేను నేర్చుకుంటాను ఏం గురుజీ నాకు సంగీతం నేర్పుతారా నన్ను మీ శిష్యుడికి చేయిస్తారా మరొక విన్నపం మీ విద్యను పది మంది విని ఆనందించాలని నా కోరిక నేను ఊళ్ళో రేడియో స్టేషన్ సలహా సంఘ సభ్యుణ్ణి మీకు అభ్యంతరం లేకపోతే దయచేసి ఒక్కసారి మీ వేణుగానం రేడియోలో వినిపించాలి స్టాప్ స్టాప్ గురువు గారికి అభ్యంతరం లేకపోయినా శిష్యురాలకి నాకుంది ఆయనంత చవక్గా పాడించేస్తే ఊరుకునేది లేదు నేషనల్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయండి మీ విన్నపాన్ని గురించి ఆలోచిస్తాం ఏం గురుజీ ఏమమ్మా ఏనుగును బేరం చేసి పూరిగుడిసెలో ఉంచుతావా దానికిచ్చే స్థానం దానికి ఇవ్వాల్సిందే ఆయన ఊ అంటే ఆ సంగీతం ఈ దేశమంతటా వినిపించేట్టు చేస్తాను గురుజీ భగవంతుడు చాలా దుర్మార్గుడు గురుజీ లేకపోతే ఏమిటి చెప్పండి ఇంత అపురూపమైన కళనిచ్చి నీకు గొంతిచ్చుంటే ఎంత బాగుండేది ఫ్లూట్ వాయించే మీరు మా మతి పోగొడుతున్నారంటే నిజంగా మీరు పాడగలుగుంటే ఓ ఇంకెంత అద్భుతం ఉండేదో ఇదే గురుజీ నా జీవితంలో ఇద్దరు కళాకారులు పాట విని నేను ఒళ్ళు మర్చిపోయాను ఒకరు మీరు రెండు ప్రఖ్యాత గాయకుడు గోపినాథ్ ఇది గోపినాథ్ రాధాదేవి పాడిన పాట ఈ పాటంటే నేను చెవి కోసుకుంటాను గురుజీ ఇది వింటుంటే పాట పాడినట్టుండదు వాళ్ళిద్దరి గుండెల్లో నుంచి ఆ పిలుపు వినిపించినట్లుంటుంది వినండి సూర్య చంద్రులు వెలిగేదాకా తరులు గిరులు నిలిచేదాకా సూర్య చంద్రులు వెలిగేదాకా తరులు గిరులు నిలిచేదాకా
కొందరు మనుషుల దూరమైనా పేడకల్లా వెంటాడుతూనే ఉంటారు కదూ ఆనాడే గోపిని పోలీసులకు అప్పగించుంటే సుధాకర్ గారు ఇది గోపి మీద కోపం కాదు మీ మీద ప్రేమను అర్థం చేసుకుంటే అంతే చాలు దానివల్ల మీకే ఉపయోగం అతను ఎక్కడైనా ప్రశాంతంగా బ్రతికున్నాడని తెలిస్తే మర్చిపోగలేము కనీసం మర్చిపోవడానికి ప్రయత్నిస్తారు ప్రయత్నించడం కాదు మర్చిపోవాలి గురుజీ గురుజీ ఇన్విటేషన్ చూసారా ప్రఖ్యాత నటిమణి రాధాదేవి ఊరొస్తుంది అవును గురుజీ రాధాదేవి పాటలన్నా గోపీనాథ్ పాటలన్నా నాలాగే మీకు ప్రాణమేగా రాధాదేవి పాటలు నువ్వు మెచ్చుకోవటం ఆయన మెచ్చుకోవటం ఒకటి కాదమ్మా నీది అభిరుచి ఆయన ఔదార్యం ఆల్ రైట్ డాడీ అగ్రీడ్ ఏం గురుజీ రాధాదేవి ఆటకానికి వెళ్తామా మీరు వస్తారుగా తప్పకుండా రావాలి నాకు తెలుసులే మీరు వస్తారని ఎలాగమ్మా రావడం రేపేగా ఆయన రేడియో ప్రోగ్రాం అయితే ఎనిమిది గంటలకు ప్రోగ్రాం అయిపోతుంది నాటకం తొమ్మిది గంటలకు ప్రారంభం అవుతుంది రేడియో స్టేషన్ నుంచి సరాసరి థియేటర్కి వెళ్ళిపోదాం బై బై రేపు మా కాలేజ్ సెలవు అమ్మా కాలేజీ నీకు సెలవిచ్చిందా నువ్వే కాలేజీకి సెలవిచ్చావు నేనే మా కాలేజ్ సెలవిచ్చేసాను మర్చిపోయారా డాడీ రేపు శ్రావణ పౌర్ణమి అంటే నా పుట్టినరోజు గురుజీ నా పుట్టినరోజు అంటే నాకెంతో ప్రాణం ఎందుకో తెలుసా అది మా అన్నయ్య నన్ను ఆప్యాయంగా దీవించే రోజు కొత్త బట్టలు కొనిచ్చి మనసారా ఆశీర్వదించే రోజు మా అన్న చెల్లెళ్ళ అనురాగానికి ఈ పుట్టినరోజు ఒక చల్లని గుర్తు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే ఈ చెల్లాయిని ఒంటరిగా వదిలేసి అన్నయ్య దూరం అయిపోయిన రోజు పుట్టినరోజు కంట తడి పెడుతున్నా నన్ను ఇంటి తాను చేయాలని అన్నయ్య ఎన్నో కలలు కన్నాడు ఆ కలలు పండిన మొదటి సంవత్సరం అన్నయ్య నాకు కరువైపోయాడు ఎలా ఉన్నాడో ఎక్కడున్నాడో బాధపడుకు జానకి ఆయన ఎక్కడున్నా ఎలా ఉన్నా మనసు నీ మీదే ఉంటుంది చూడు జానకి కలిసి ఎన్నో పుట్టినరోజులు జరుపుకున్నారు ఏమో మరో పుట్టినరోజు ఇద్దరినీ కలుపుతుందేమో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి రేడియో సంగీత సమ్మేళన కార్యక్రమంలో ఒక అజ్ఞాత కళాకారుణ్ణి పరిచయం చేస్తున్నాం ఆయన ఇప్పుడు వేణుగానం వినిపిస్తారు Thank you.
ఇవాల్ రేడియో స్టేషన్ లో ప్రోగ్రామ్ ఇచ్చారదరా ఎంత చల్లని మాట చెప్పావు దానికి అతను ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండడమే నాకు కావాల్సింది నేను కోరుకునేది కూడా అదే వదినా అన్నీ ఇక్కడికి తీసుకొస్తాను ఇప్పుడే తీసుకొస్తాను పిచ్చదానా అతను ఇక్కడికి రాడు గోపి మనసు నాకు బాగా తెలుసు జానకి తప్పలేదు నా మాట నమ్మండి నేను గోపికి దూరంగానే ఉంటాను అతనికి ఏమన్నాయం చేయకండి అతన్ని విడిచిపెట్టండి అతను ఉన్నంత కాలం నువ్వు మర్చిపోలేవు నీ మాట నిలబెట్టుకోలేవు అతను ఇంకా బ్రతకడం విడిచిపెట్టు సుధాకర్ గారు కనీసం ఒక అమాయకురాలు అన్నగానే నా ప్రమాణం చేసి చెప్తున్నాను ఇవాళ నుంచి అతన్ని పూర్తిగా మర్చిపోతాను ఇంకెప్పుడు అతని గురించి ఆలోచించను అవును జీవధ్యమం నా బ్రతుకు సాగిస్తాం నిన్ను చూసిన ప్రతి క్షణం ఆ దౌర్భాగ్యం గుర్తొచ్చేది చేస్తాం ఇంకా నేను మరణహోమం భరించలేదు వాడిని చంపి నేను చస్తాను బ్రతికి నీ ప్రేమను సంపాదించలేకపోయాను సచ్చి నీకు మనశ్శాంతినైనా సంపాదించి పెడతాను నా పగను చల్లార్చుకున్నాను మీకు నిజంగా నా మీద ప్రేమే ఉంటే ఈసారి ఈ ఒక్కసారి కథను విడిచిపెట్టండి గోపి ప్రాణాన్ని నాకు ఒక వరంగా ఇవ్వండి ఇంతకంటే నేను మిమ్మల్ని ఏమీ కోరను ఈ సహాయానికి మీరే సీమలా చేస్తాను జీవితాంతం మీ కాళ్ళ దగ్గర ఓడిగా చేస్తాను నాకు కావలసింది బానిసగా బ్రతికే మనిషి కాదు రాధ నాకు మనసిచ్చి నా ప్రేమను అర్థం చేసుకోగల ప్రేయసి కావాలి నాకు ఉపశమనాన్ని ఇచ్చే నేస్తం కావాలి నాకు మనశ్శాంతి కావాలి నా ప్రేమతో గోపి ప్రాణాన్ని బలి తీసుకునే కంటే గోపిని బ్రతికించి నా ప్రేమనే బలి చేసుకుంటాను కానివ్వండి మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి మొత్తానికి ఇన్నాళ్లకు అయ్యగారు రాధమ్మ గారిని ఒప్పించారు ఒప్పుకున్నది నా మీద ప్రేమ వల్ల కాదురా ఆ దౌర్భాగ్యుడి ప్రాణం మీద తీర్చు నా కోరిక పూర్తిగా ఫలించాలంటే వాడు పూర్తిగా అర్థమైంది అయ్యగారు మీరు మీ పెళ్లి ఏర్పాట్లు చూసుకోండి మా ఏర్పాట్లు మేము చూసుకుంటాం Beat up! Beat up!
పోలీసులు వచ్చే లోపల వీడిని కొండ మీదకి తీసుకువెళ్లి చంపి నదిలో పారద్దాం. మనం చంపడం ఎందుకురా? నదిలో పారేస్తే వాడే చేస్తాడు. అవును, పోలీసులు శవం కూడా దొరకదు. కానీ తీసుకురండి. నిజంతోనే ఇంతకాలం నలుగురిని నమ్మించారు. కమాన్, అసలు నిజం ఇవాళ మీ వాళ్ళే చెప్పారు. అవునమ్మా, ఇతనే కుట్ర చేసి వీళ్ళ చేత మీ తండ్రిని హత్య చేయించాడు. గోపీనాథ్ కారు ప్రమాదానికి కూడా వీళ్లే కారకులు. మీరు నా తండ్రిని హత్య చేసి ఆ నేను గోపి మీద మోపారా? నన్ను ఒక ఆట బొమ్మగా చేసి నా చేతే గోపీ నష్ట కష్టాలు పాలు చేస్తారా? మీరు మీరు మనుషులు కాదు, రాక్షసులు. మీరు గుండె కాదు, పాషాణం. నేను వెంటనే గోపిని చూడాలి. అతని పాదాల మీద పడి క్షమాపణ చెప్పుకోవాలి. నా గోపి ఎక్కడున్నాడు చెప్పండి, వెంటనే చూడాలి. అన్నయ్య నీకు చూడలే వదినా. దానికి అన్నయ్యక కనిపించడు. దుఃఖాన్నంతా మూట కట్టుకుని వెళ్ళిపోయాడు. మనల్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయాడు. దానికి జానకి ఎక్కడికెళ్ళాడు చెప్పు. జానకి చెప్పు. రాధాదేవి గారు, గోపీనాథులు కూడా ఈ దుర్మార్గులే కొట్టి నదిలో పారేస్తారు. వెళ్ళిపోయావా గోపి?
నన్నంటరి దాన్ని చేసి వెళ్ళిపోయావా నేను క్షమాపణ చెప్పకుండానే వెళ్ళిపోయావా గోపి 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 బ్రతుకులో మనం ఒకటి కాలేకపోయినా చాలా మనం అబ్బాయి ఏం చేయలేదు గోపి నేను కూడా నీ దగ్గరికి వస్తున్నాను గోపి గోపి जानकी, जानकी, राधा,